హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దీప్తిక్ తెలుగు. మీరు కూడా ఇలా యానిమేషన్ వీడియోస్ అయితే మొబైల్లో చేయొచ్చు, అది కూడా ఓకే ఒక యాప్లో. ఆ యాప్లో మీరు స్క్రీన్ మీద చూసినట్టు ఎన్నో రకాల బ్యాక్గ్రౌండ్స్, అలాగే ఎన్నో రకాల క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్స్ క్యారెక్టర్స్తో మీకు నచ్చిన యానిమేషన్ వీడియో అయితే చేయొచ్చు అనమాట. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందు మీ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయాలి, ఎందుకంటే మనం అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి కాబట్టి. గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ బాక్స్లో ఇలా అయితే టైప్ చేయాలి, ట్విన్ క్రాఫ్ట్ అనేది టైప్ చేయాలి, TWEENCRAFT అని అయితే. యాప్ అయితే 100 MB మనకైతే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆ యాప్ని అయితే మా మొబైల్ ఫోన్లోకి అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియోని కనుక లైక్ చేయబోతే ఇప్పుడు వీడియోని కనుక లైక్ చేసేయండి. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయాక మొబైల్ ఫోన్లోకి వచ్చాక మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ట్విన్ క్రాఫ్ట్ అని అయితే ఉంటుంది అనమాట, ఒక యానిమే క్యారెక్టర్ లోగో నుండి. కింద అయితే క్రియేట్ యువర్ ఓన్ యానిమేషన్ అయితే ఉంటుంది. ట్విన్ క్రాఫ్ట్ అని అయితే వచ్చాక ఈ యాప్ మొత్తం ఇంటర్నెట్తో అయితే రన్ అవుతుంది. ఈ యాప్ మొత్తం ఇంటర్నెట్ ఉంటేనే ఓపెన్ అవుతుంది అనమాట. అలాగే ప్లస్ ఐకాన్ అయితే ఉంటుంది అనమాట. మనకు ఓపెన్ చేయగానే చాలామంది ఆల్రెడీ యానిమేటెడ్ జోక్స్, యానిమేటెడ్ ఇమేజెస్ అయితే పెట్టినవి అయితే మనకైతే కనబడతాయి ట్విన్ క్రాఫ్ట్ యాప్లో. ఆ ఇమేజెస్ అయితే మనం అయితే చూడవచ్చు అక్కడ. ఈ యాప్ ద్వారా మనం ఎలాంటి యానిమేషన్స్ అలా అయితే చేయొచ్చు అనమాట. మనకైతే ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు కావాలంటే పేడ్ చేయొచ్చు, లేదా ఫ్రీ కూడా తీసుకోవచ్చు అనమాట. ప్రో ప్లాన్ మంత్లీ అయితే 200 రూపీస్ అయితే ఉంది. ప్రీమియం ప్లాన్ మంత్లీ అయితే 400 రూపీస్ అయితే ఉంది. ప్రీమియం కనుక ఇయర్లీ తీసుకుంటే మనకి 75 రూపాయలు అయితే పడుతుంది. అదే ప్రీమియం ప్రో ఇయర్లీ తీసుకుంటే 50 రూపాయలు అయితే పడుతుంది. ప్రోకి ప్రీమియంకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మనకి ఈ యాప్లో చాలా ఫీచర్లు అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నేను అక్కడ ఆరంభ క్లిక్ చూసినట్టు అయితే ఒక ప్లస్ గుర్తు అయితే ఉంటుంది. ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది, యానిమేటెడ్ రీల్ వీడియో, యానిమేటెడ్ వీడియో అని. మీదైతే యానిమేటెడ్ వీడియో లేదా కామిక్ ఇమేజ్ కూడా ఉంటుంది అనమాట. మీరు 16:9లో చేద్దాం అనుకుంటున్నారా, 9:16 చేద్దాం అనుకుంటున్నారా, మీ ఇష్టం అనమాట. నేనైతే ప్రస్తుతానికి యానిమేటెడ్ వీడియో 16:9 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే లోడింగ్ అయితే వచ్చింది. లోడింగ్ వచ్చాక మనకైతే అక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చారు ఈ యాప్లో ఇన్బిల్డ్గా. మనకైతే మ్యాక్సిమం చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే పెయిడే ఉన్నాయి. కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఓ 1 టైం యాడ్ అయితే వాచ్ చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం అయితే యూస్ చేసుకోవచ్చు. మనకైతే చూస్తే దాదాపు యాడ్ వాచ్ చేసేకి ఏం చేయాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే పైన అయితే మనకి నెక్స్ట్ అనేది ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, నేను అక్కడ ఆర్మాక్లు చూసినట్టు ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే క్యారెక్టర్ అయితే ఇంటర్ఫేస్కి అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా కొన్ని అన్ని యాప్స్ మ్యాక్సిమం ప్రీమియంలోనే ఉన్నాయి. కొన్ని అయితే యాడ్ చూస్తే మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం మ్యాక్సిమం 3 క్యారెక్టర్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు. మనకైతే ఏ క్యారెక్టర్ అయితే నచ్చితే ఆ క్యారెక్టర్ సంబంధించిన యాడ్ అయితే చూసుకుని డౌన్లోడ్ చేసుకుని ఆ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకుని పైన అయితే నెక్స్ట్ చేయాలన్నమాట. మనం సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి అయితే వచ్చేసింది. కావాలంటే మనం ఆ క్యారెక్టర్ యొక్క హ్యాండ్స్, లెగ్స్, హెడ్ పోజ్ వంటివి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అక్కడైతే మనకి వైట్ కలర్లో ఒక బార్ లాంటిది అయితే ఇచ్చారు. ఆ బార్తో మనం క్యారెక్టర్ని అయితే ఈజీగా అయితే చాలా ఈజీగా నావిగేట్ అయితే చేయొచ్చు. పైన అయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ప్లే, ప్రీవియస్, నెక్స్ట్ ఫ్రేమ్ అని గట్టని. మనకైతే ఇక్కడ చూస్తే క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్స్, ప్రాప్స్, స్టిక్కర్స్ అని అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఆప్షన్ గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్స్, క్యారెక్టర్ మీద క్లిక్ చేయగానే క్యారెక్టర్స్, ప్రాప్స్ మీద క్లిక్ చేయగానే మనకి యానిమేషన్ సంబంధించి ప్రాపర్టీస్ కనుక ఏమన్నా కావాలంటే ఆ ప్రాపర్టీస్ అయితే ఈ యాప్లో ఇవ్వడం జరిగింది. మనమైతే ఈ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ కూడా ఎల్లో ఇవ్వడం అయితే జరిగింది. స్టిక్కర్స్ కూడా ఇచ్చాక నెక్స్ట్ ఏం చేయాలంటే నేను అక్కడ ఆరంభ క్లిక్ చేసినట్టు అయితే క్యారెక్టర్ మీద అయితే టైప్ చేస్తే క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్స్, క్లాత్స్, ఎడ్జిస్ట్, వాయిస్ సెటింగ్స్ అయితే ఉంటాయి. క్లాత్స్ మీద క్లిక్ చేస్తే ఆ క్యారెక్టర్ యొక్క క్లాత్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి యాప్లో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి టెంపో, మంచి పిచ్ అయితే సెట్ అయ్యి వస్తుంది. అంటే వాయిస్ మీదైనా క్యారెక్టర్కి వచ్చేటప్పటికి వాయిస్ అయితే ఎటువంటి వాయిస్ చేంజ్ యాప్ లేకుండా అయితే సేవ్ అవుతుంది. నేనైతే క్లాత్స్ కూడా ఆ క్యారెక్టర్కి అయితే వెళ్ళడం జరిగింది, మన నచ్చినట్టు క్యారెక్టర్స్. ఈ యాప్లో అదే బెస్ట్ ఫీచర్ అనమాట. మనం అయితే ఎక్స్ప్రెషన్స్ అయితే ఈ యాప్లో మనకి చాలా అయితే ఇచ్చారు, ఫోన్, టాకింగ్, స్లీప్. నేనైతే ఒక ఫీచర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, చూసాను కదా కళ్ళోడు అయితే పెట్టుకున్నాడు. ఆ ఫీచర్ అయితే సెలెక్ట్ చేయగానే అక్కడ ఆరంభ క్లిక్ చూసినట్టు అయితే అక్కడ ఒక మైక్ బటన్ అయితే ఉంది కాబట్టి
ఆ మైక్ బటన్ మీద క్లిక్ చేస్తే మన వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టాప్ చేయాలన్నా కూడా మళ్ళీ అదే బటన్ మీద క్లిక్ చేస్తే మనం మాట్లాడిన వాయిస్ ఓవర్ అయితే స్టాప్ అవుతుంది అనమాట. మనం మాట్లాడిన ఆడియోకి తగ్గట్టుగా లిప్ సింక్ అయితే అవుతుంది అనమాట. మనం కనుక ఆడియో నచ్చకపోతే డిలీట్ చేసేయచ్చు. నచ్చిందంటే అక్కడ నేను బాక్స్లో చూపించినట్టు అయితే సేవ్ చేసేయచ్చు. నేనైతే సేవ్ చేశాను. అలాగే అక్కడ ప్లే బటన్ యూస్ చేసి ప్రతి ఫ్రేమ్కి మనకు నచ్చినట్టుగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. ప్రతి ఫ్రేమ్లోనే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి మనకైతే అక్కడ ప్లే బటన్ అయితే ఉంటుంది. ఆ ప్లే బటన్తో మనం యానిమేషన్ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. బాగా రాకపోతే డిలీట్ కూడా చేసేయచ్చు అనమాట. యానిమేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను అక్కడ ఆరంభకులు చూసినట్టయితే ఎక్స్ కూడా అయితే ఉంటుంది. ఎక్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే పెన్సిల్ అయితే వస్తుంది. పెన్సిల్ ఏంటంటే మనమైతే క్రియేట్ చేసిన యానిమేషన్ వీడియోకి అయితే మనమే పేరు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను పేరు అయితే సాయి బ్యాక్ తెలుగుని అయితే ఇస్తున్నాను. అక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఫస్ట్ టైం కాబట్టి స్టోరేజ్ యాక్సెస్కి అయితే ఎలా అయితే అడుగుతుంది అనమాట. వీడియోని ఇక్కడ దాకా చూస్తున్నారు కాబట్టి వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కనుక లైక్ చేయబోతే ఇప్పటి వరకు లైక్ అయితే చేసేయండి. ఈ ప్రొసీజర్ అయితే అవడానికి మనకైతే కొంచెం సేఫ్ అయితే పడుతుంది అనమాట. ఆ కొంచెం సేఫ్ అయితే మనం అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకైతే యాప్ అయితే మ్యాక్సిమం ఫ్రీగానే ఉంటుంది అనమాట. మనం అంటే మనం మాట్లాడిన ఆడియోకి అలాగే క్యారెక్టర్ యొక్క లిప్కి సింక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అంతా కంప్లీట్ అయిపోయాక షేర్ సేవ్ టు గ్యాలరీ అయితే ఉంటుంది. మీ ఫోన్లో సేవ్ చేసుకోవాలంటే అక్కడ సేవ్ టు గ్యాలరీ అనేది ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మొబైల్లోకి సేవ్ అవుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. ఓకే బాస్, లైక్ చేయమని నేను చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పు. ఓకే, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్తాను. ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది చెక్ చేయమను. అలాగే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ 500 సబ్స్క్రైబర్లు చాలా దగ్గరలో అయితే ఉంది. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.